నమస్కారం. డొల్లు కర్తరి ప్రారంభమవుతున్నటువంటి తరుణంలో కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులు నిర్వహించవచ్చని, కొన్ని ప్రత్యేకమైన పనులు నిర్వహించరాదని జ్యోతిష శాస్త్రపరంగా చెప్పడం జరిగింది. జ్యోతిష శాస్త్రంలో కర్తరికి చాలా ప్రాధాన్యత ఉంది. ఈ కర్తరినే కత్తెర అనే పేరుతో కూడా పిలుస్తారు. ఈ కర్తరి రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డొల్లు కర్తరి, రెండు నిజ కర్తరి. కర్తరి అంటే అర్థం ఏంటంటే ప్రత్యక్ష సాక్షీభూత దైవమైనటువంటి సూర్య భగవానుడు కొన్ని ప్రత్యేకమైనటువంటి నక్షత్రాలలో సంచరిస్తున్నప్పుడు ఉండే కాలాన్ని కర్తరి అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదం, కృత్తికా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, రోహిణీ నక్షత్రం 1వ పాదము. ఈ నక్షత్రాలలో సంచరించే కాలాన్ని కర్తరి అనే పేరుతో పిలుస్తారు. ఈ కర్తరిలో కూడా సూర్యుడు భరణీ నక్షత్రం 3వ పాదం, భరణీ నక్షత్రం 4వ పాదంలో సంచరిస్తున్నప్పుడు ఉన్న సమయాన్ని డొల్లు కర్తరి లేదా చిన్న కర్తరి అనే పేరుతో పిలుస్తారు. ఎప్పుడైతే సూర్యుడు కృత్తికా నక్షత్రం 1వ పాదంలోకి ప్రవేశిస్తాడో అప్పటి నుంచి ఉన్న కాలాన్ని నిజ కర్తరి లేదా పెద్ద కర్తరి అనే పేరుతో పిలుస్తారు. సూర్యుడు రోహిణీ నక్షత్రం 1వ పాదాన్ని విడిచిపెట్టగానే కర్తరి పూర్తయిపోతుంది. ఈ డొల్లు కర్తరి, చిన్న కర్తరి ఈరోజు నుంచి ప్రారంభమవుతుంది. అయితే కర్తరి సమయంలో కొన్ని పనులు చేయకూడదు అని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు. ఆ పనులు ఏంటంటే గృహానికి సంబంధించినటువంటి పనులు చేయకూడదు. అంటే ఇంటి నిర్మాణం ప్రారంభించటం, ఇంటికి సంబంధించిన మరమ్మత్తులు నిర్వహించటం, ఇలాంటి పనులు కర్తరిలో చేయకూడదు. కర్తరిలో గృహారంభం, గృహప్రవేశం చేయకూడదు. వ్యవసాయ రంగానికి సంబంధించిన ముఖ్యమైన పనులేవి కూడా కర్తరిలో చేయకూడదు. బావులు తవ్వించటం, చెరువులు తవ్వించటం, కాలువలు తవ్వించటం ఇలాంటివేవి కూడా కర్తరిలో చేయకూడదు. మొక్కలు నాటటం కర్తరిలో చేయకూడదు. అయితే వివాహాలు చేసుకోవచ్చు, అన్నప్రాసన, అక్షరాభ్యాసం ఇలాంటివి చేసుకోవచ్చు. భూమికి సంబంధించిన వ్యవహారాలు, స్థలానికి సంబంధించిన వ్యవహారాలు, గృహానికి సంబంధించినటువంటి వ్యవహారాలు ఏవి కూడా కర్తరిలో నిర్వహించరాదు. కర్తరి జరుగుతున్నప్పుడు ప్రతిరోజు సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకుంటే చాలా మంచిది. మిత్ర, రవి, ఖగ, సూర్య, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమః అంటూ ఈ కర్తరిలో సూర్యుడి ద్వాదశ నామాలు చదువుకుంటే కర్తరి పూర్తయిన తర్వాత సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల సకల శుభాలు కలుగుతాయి. ద్వాదశ నామాలు చదువుకోకపోయినా ప్రతిరోజు ఓం సవిత్రే నమః ఈ మంత్రాన్ని ఖచ్చితంగా దీపారాధన చేశాక 21 సార్లు చదువుకోవాలి. ఓం సవిత్రే నమః ఈ మంత్రం చదువుకుంటే కర్తరిలో సూర్యుడి సంపూర్ణమైన అనుగ్రహం వల్ల ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అలాగే ఈరోజుకి ఇంకొక ప్రత్యేకత కూడా ఉంది. ఆ ప్రత్యేకత ఏంటంటే వరూధిని ఏకాదశి. చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథిని వరూధిని ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈ వరూధిని ఏకాదశికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే దీనికి సంబంధించి ఒక పురాణ కథ ఉంది. ఒకనొక సమయంలో మాంధాత అనే పేరు కలిగిన మహారాజు నర్మదా నదీ తీరంలో రాజ్యాన్ని చాలా చక్కగా నడిపిస్తూ రాజ్య ప్రజలందరినీ కన్నబిడ్డలాగా పరిపాలిస్తున్నాడు. ఆ సమయంలో నర్మదా నదీ తీరంలో మాంధాత రాజు తపస్సు చేసుకుంటున్న తరుణంలో ఒక ఎలుగుబంటి అక్కడికి వస్తుంది. ఆ ఎలుగుబంటి రాజు మీదకు వెళుతుంది. అప్పుడు ఏం చేయాలో తెలియక మాంధాత మహారాజు ఆ ఎలుగుబంటితో యుద్ధం చేస్తూ శ్రీమన్నారాయణమూర్తిని స్మరించుకుంటాడు. అప్పుడు శ్రీమన్నారాయణమూర్తి వచ్చి ఆ ఎలుగుబంటిని సంహరించి మాంధాత మహారాజును రక్షిస్తాడు. అయితే విష్ణుమూర్తి వచ్చేలోపే ఈ ఎలుగుబంటి మాంధాత మహారాజు కాలు మొత్తం తినేస్తుంది. అప్పుడు మాంధాత మహారాజు, శ్రీ మహావిష్ణువు నువ్వు నన్ను రక్షించావు కానీ నా కాలు మొత్తం ఎలుగుబంటి తినేసింది, నేను ఏం చేయాలి అని అడిగితే చైత్రమాసంలో బహుళపక్షంలో వచ్చే ఏకాదశి తిథి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ కాలు నీకు తిరిగి వస్తుందని విష్ణుమూర్తి మాంధాత మహారాజుతో పలుకుతాడు.
అప్పుడు మాంధాత మహారాజు చైత్ర బహుళ ఏకాదశి రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తాడు. విష్ణు పూజ చేసి ఉపవాసం ఉండి మర్నాడు ద్వాదశి రోజు ఎవరికైనా భోజనం పెట్టి ఆ తర్వాత భోజనాన్ని స్వీకరిస్తాడు. ఈ ఏకాదశి వ్రత ప్రభావం వల్ల మాంధాత మహారాజుకి తిరిగి తన కాలు తనకి వస్తుంది. కాబట్టి ఈ పురాణ కథను ప్రమాణంగా తీసుకున్నట్లయితే అవయవలోపం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అవయవలోపాన్ని సరిదిద్దుకోవటానికి, అవయవలోపం వల్ల ఏర్పడే సమస్యలు అధిగమించటానికి వరూధిని ఏకాదశి సందర్భంగా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. అలా ఆచరించడం ద్వారా అవయవాలకు సంబంధించినటువంటి సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పడం జరిగింది. అది ఈ ఏకాదశికి ఉన్నటువంటి ప్రాధాన్యతగా చెప్పుకోవాలి. అలాగే ఏకాదశి కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రాన్ని చదువుకోవటం ద్వారా సకల శుభాలు కలుగుతాయి. కాబట్టి ప్రధానంగా ఈరోజు వరూధిని ఏకాదశి, ఈరోజు నుంచి డొల్లు కర్తరి ప్రారంభమవుతోంది. రెండు ప్రత్యేకతలు ఉన్నాయి. డొల్లు కర్తరి సందర్భంగా సూర్యుడికి సంబంధించిన ఏ మంత్రాన్ని దీపారాధన చేశాక జపించుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయో ఇంకొకసారి చూద్దామా మరి. ఓం సవిత్రే నమః. అలాగే వరూధిని ఏకాదశి సందర్భంగా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం చదువుకుంటూ ఏకాదశి వ్రతం చేయండి. శరీరంలో ఉన్న అవయవాల పరమైనటువంటి సమస్యలు విష్ణుమూర్తి అనుగ్రహం ద్వారా అధిగమించండి. స్వస్తి.